మనకి చిన్నప్పటి నుంచి ఒక గ్యాంగ్ తో అసోసియేట్ అవడం అనేది జరుగుతూ వచ్చింది. గల్లీలో ఒక గ్యాంగ్, స్కూల్లో ఒక గ్యాంగ్, కాలేజ్లో ఒక గ్యాంగ్, ఇక ప్రొఫెషన్ మొదలైన తర్వాత అక్కడ ఒక పెద్ద గ్యాంగ్, అందులో గ్యాంగ్ వార్లు కూడా. అయితే ఈ రోజు ఇంకో పెద్ద గ్యాంగ్ తో నేను ఇక్కడ కూర్చునున్నాను. నానీస్ గ్యాంగ్, నానీస్ గ్యాంగ్ లీడర్, ఐ వెల్కమ్ ఆల్ ద టీమ్. అటు నుంచి మొదలెడదాము, ద సినిమాటోగ్రాఫర్ మిస్టర్ కూబా. Am I right? Yeah, you are right. Yeah, and I've seen a very big name on Wikipedia, which I couldn't pronounce. Can you please tell me? Sorry, I'm shy guy, so. So I shot some movies, yeah, but mostly in Poland. Okay, I want your name, your full name. Full name. Mirosław Kuba Brożek. Ammo. What is it? It's difficult. Me? Mirosław Kuba Brożek. అంటే మనకు పేర్లు కూడా అటు మనం సుబ్బారావు గారు అవన్నీ చెప్పినప్పుడు ఆయన కూడా అలాగే ఉండుంటుంది. యా, సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ అ వైల్. ఐమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీబడి టు ది ఆడియన్స్. ఓకే, నైస్ మీటింగ్ యూ. అండ్ అనిరుద్ గారు, ఆయన సంగీతం గురించి వేరే చెప్పక్కర్లేదు, ఆయన పాటలే చెప్తూ ఉంటాయి. అండ్ విక్రమ్ గారు, అండ్ ఇది చాలా పెద్ద సెన్సేషనల్ ఇంటర్వ్యూ, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ విక్రమ్ గారు సిట్టింగ్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ. యా, అండ్ ఆయన నాకు మరీ మరీ చెప్పారు, వేరే వాళ్ళందరితో నువ్వు మాట్లాడించినా మాట్లాడించకపోయినా నాతో మాత్రం మాట్లాడించు అని. అదే కదా మీరు చెప్పారు? ఏమిటో, నాకు అన్ని అలా అర్థమైపోతూ ఉంటాయి. రివెంజ్ ఒక్కోసారి వస్తూ ఉంటుంది నాకు. ఎవరైతే మాట్లాడను అంటారో వాళ్ళతోనే మాట్లాడించాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆర్ న్యాచురల్ స్టార్ నాని. Thank you. And Nani the writer is sorry. Mr. Pencil. Pencil Parthasarathi. Pencil Parthasarathi. Okay, I'm coming back to you. Pencil Parthasarathi. Mr. Karthikeya, ఇందులో మీ పేరు? దేవ్. దేవ్ లో చాలా నెగటివ్ షేడ్ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో డైరెక్టర్ గారు అలాంటి షేడ్ ఏదో తీసుకొని వచ్చారు. అండ్ దట్స్ ప్రియాంక అరుల్ మోహన్. అండ్ దట్స్ అమ్ము. సూపర్ స్టార్. యా, వాట్స్ ప్రాణ్యా. ఓకే, ప్రాణ్యా సినిమాలో చిన్న. ఓకే, సో ఈ రోజు ఇక్కడ ఏం జరగబోతుంది అంటే వీళ్ళందరూ కలిసి నన్ను క్వశ్చన్స్ అడగబోతున్నారు, అంతే కదా. నేను చాలా కాలం తర్వాత ఇక్కడ ఇలా దొరికాను కాబట్టి కమో అని అడగండి. మీరేం అడగాలనుకుంటున్నారు? సుమా గారు, మీకు గ్యాంగ్ లీడర్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ, అందరూ ఒకే ఇంటర్వ్యూలో కుదిరిన ఇంటర్వ్యూకి మీరు ఇలా స్పెషల్ గెస్ట్గా రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని మేము డైరెక్టర్ గారి దగ్గర నుంచే మాట్లాడదాం. ఈ పెన్సిల్ పార్థసారథి అన్న క్యారెక్టర్ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది మీకు? మీరు కూడా ఎప్పుడైనా కథలు రాశారా ఇలాగే? మీకు ఒక పెన్ నేమ్ ఉండేదా? మోస్ట్ ఆఫ్ ది అరే వాట్ డైరెక్టర్ హే హి ఇస్ డ్యూ హి ఇస్ డ్యూ టు ఇంటర్వ్యూ, సో వి హావ్ టు టీచ్ హిమ్. యా అవును. యా ఓ యా యా సేమ్. ఆఫ్టర్ రైటింగ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి నీడ్ టు కాయిన్ గుడ్ names for your character. Sir, I understand that you are first to the interview, but still the mic should be near the mouth only. So then he was a writer, so most of the writers have pen names. Yeah. So then I think me, Nani, both of us are sitting and chatting and all that. Part pencil we had already thought about. Parthasarathi was Nani called me and said, we got a, why didn't we go with Parthasarathi? Because there are other elements in the story as well. Okay. And I thought it was a very, very good idea. And so I thought pencil went along with Parthasarathi very well. So as a sound also, pencil Parthasarathi sounded very good. Yeah. Then, yeah, that's how I think. Then the mic is slowly going away. And that's what then, yeah, it has to be. The mic is in the hand. Parvaledu, for a first time interview lo kuchuna daniki, you really spoke very well. Give him a big round of applause. ఎంకరేజ్మెంట్ టు ద డైరెక్టర్. విక్రమ్ గారు, మీరు కూడా చాలా అద్భుతంగా మాట్లాడేస్తారు. మీరు చూడట్లేదా మా రాఘవేంద్రరావు గారు ఎలా మాట్లాడేస్తున్నారు? ఒకప్పుడు ఆయన కూడా మాట్లాడేవాళ్ళు అసలు. మాట్లాడే ఎవరు వినలేదు, ఆయన వాయిస్ ఉందా అని అనుకునేవాళ్ళు. ఇది పాటలు వచ్చా అనుకునేవాళ్ళు అలాంటిది. యా, అండ్ అనిరుద్ యువర్ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. అనిరుద్ ని జనరలీ వైరల్లీ అనిరుద్ అంటూ ఉంటారు, బికాస్ ద సాంగ్స్ వెరీ క్విక్లీ బికమ్ వైరల్. అండ్ ఇందులో ఉండేటువంటి ద సాంగ్స్, వెదర్ ఇట్స్ రొమాంటిక్ ఆర్ వెదర్ ద అదర్ నంబర్స్ ఆర్ ఆల్ brilliantly done in sync with Vikram's films. Thank you. Yes, very very happy to have been part of this movie, because firstly Vikram's a dear friend and he's a master storyteller. His previous films proved that, and this one he's come up with something really cool. And and Nani, I think after Jersey, which was so brilliantly performed by him, I think this one was like a total contrast. That's what I messaged him and I watched the film.
I said, your performance astonished me because it was a total contrast to the character in Jersey, and this one he's nailed it through, I think. That's what I told him, I hope we have a back-to-back blockbuster. And I think the captain of this ship is taking us ashore. Yes, yes. You all have a wonderful chemistry and a hero-heroine. Music director ni hero ni physics anala. Physics, biology. My first lover in Telugu. He? Wow. And lover also, fighter also. Okay. So, now let's get back to Mr. Kuba. So this is the first time that you're working in a Tollywood movie, I heard. Fortunately, yes. Uh-huh. And hopefully not last. Oh, no, not at all. Because we've seen the trailer and the teaser and the songs of the film. It goes so well. The mood of the film, the color and everything is wonderful. Great. It's nice to hear it. Mm-hmm. And I'm really honored to be here with so many talented people. Mm-hmm. And you should be working in more Tollywood films because I get a chance to talk in English. Otherwise, you know, it's been such a long time that I've always been anchoring only in Telugu and I don't get to talk in English. I really feel so privileged today. Next time you should talk to him in Poland Basha. Polish language. We can practice Polish, after the interview, yeah. Okay, so what do they say in Poland that you're very beautiful? What do they say in Polish? Polish. Piękne. Thank you. Piękne. You said that to me? No. No. Anta mahamadar lekundane. I said in a male type, in a female should be piękna. Thank you so much. Thank you. Yeah. I could see that in your eyes that you really meant what you said to me. Yeah. Thank you so much. And how was it working with Nani? Of course, we are expected language barrier, multicultural mm-hmm. barrier. But in the first day, I just asked Nani's, the light isn't so dark for your face? Mm-hmm. Nani told me, of course not. Go your way. So I met first beautiful person, who is Vikram Kumar. Pink, no. Yeah. Yeah. And he involved me to this adventure. Uh-huh. Okay. Vikram garu, ayanni ella meeru indiloki teeskon vacharu? Wait. Mike. Yeah. So actually PC garu chese vendi cinema adi. PC garu ki unti bal, he got unwell actually. Suddenly just Vikram garu. ఒంట్లో బాలేదు. ఒంట్లో బాలేదు. సో దెన్ ఒంటి అంటే ఒంటికి లేదు అన్నట్టు. నాకు పీసీ గారు బిజీగా ఉండి I had the chance to speak to Mr. Kuba, and we did a on Facebook. We did a video chat. Mm-hmm. We had already seen. By then, he had sent me the show reel. So the show reel was fantastic. So then, while speaking to him, we got. I felt a good person on the other side because on set, most importantly, you need a great guy on set. Yeah. And just that conversation for about I think 20-25 minutes, and I got to know that he was a wonderful guy. And mm-hmm. I thought he would be a great guy on set, and he came and. His skill cannot be questioned. He's an unbelievable cinematographer. But apart from that, he's a great human being. He's a great friend. And it was a pleasure working with Mr. Kuba. Thank you. Thank you so much. We just heard that there are many good cinematographers in Poland, just like there are good hosts in Telugu states. Yeah, looking forward. Appatlo Marcus Bartley garu kada Maya Bazaru. ఆయన లాంటి వాళ్ళు ఉండుంటే నేను యాంకర్ చేసేదాన్ని అని ఒక ఉండింది ఉండిపోయింది నాకు ఒక చిన్న కోరిక అది తీరిపోయింది చాలా ఎక్కువగా. ఓకే, సో కమింగ్ టు ద గ్యాంగ్ లీడర్ మిస్టర్ పెన్సిల్ పార్థసారథి, చెప్పండి ఎన్ని కథలు రాశారు ఇప్పటి వరకు మీరు? 28 నవలు రాశాను.
కాదు రాస్తే ఇలాగే రాయాలి కాదు ఇదే రాయాలి అసలు అది సూపర్ అసలు కాపీకే పరాకాష్ట ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్ ఏం ట్విస్ట్ ఇలా ఇలా రాయాలనుకుని సడన్ గా ఎందుకు అంత కష్టపడటం ఇది నిజం చెప్పొద్దు చాలా మంది అలా కూడా తీసేశారు ఎవరు ఎవరో నాకు తెలియదు మనకు తెలియదు ఎవరెవరో ఈ ప్రపంచంలో అలా ఉంటారు అన్నమాట అంతే ఓకే సో మీ గ్యాంగ్ లో మొత్తం ఆడవాళ్ళేనా మొత్తం ఈ ఆరో వ్యక్తి పోస్టర్ ఇక్కడ పెట్టలేదు ఓకే పోస్టర్ ఇదే పోస్టర్ ఆరో వ్యక్తి నేను తీసేస్తా మీ పోస్టర్ ఆరో వ్యక్తి ఆరో వాడు ఈ ఆరో వాడు మా గ్యాంగ్ అందరికి ప్రాబ్లం ఎవరితో అయితే ఉందో అతను మీ గ్యాంగ్ లో వాళ్ళందరూ కళ్ళ చోట్లు పెట్టుకునే తిరుగుతారా డే అయినా నైట్ అయినా అదే అదంటే రివెంజ్ అన్నాక ఒక బిల్డప్ ఒక స్లో మోషన్ ఫస్ట్ ఏమో కంట ఆపరేషన్ అయ్యేమో అనుకున్నాను నేను ఓకే సారా లేదు లేదు మాకు ఒక రివెంజ్ ప్లాన్ చేసాం కాబట్టి అది కూడా మరి పెన్సిల్ పార్ట్ సార్ ఇలాంటి రైటర్ ఉన్నప్పుడు దానికి ఒక స్టైల్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది కాబట్టి అందరం గ్రూప్ అందరం కూడా పైగా మేము ప్రేక్షకులం చాలా ఇంటెలిజెంట్ ప్రేక్షకులు మేము టీజర్లు రాగానే మేమే కథలు గెస్ట్ చేయడం మొదలెట్టేస్తాం అనమాట సో మేము గెస్ట్ చేసిన కథ ఏంటి అంటే మీరు రాస్తున్న కథలోని క్యారెక్టర్లు బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నారు అని అనుకున్నాం కానీ అసలు మీరు పెన్సిల్ దాటేశారు మార్కర్ అయ్యారు మీరు మార్కర్ పర్మనెంట్ మార్కర్ మాది అదండి నేను పార్ట్ 2 ఉన్న ప్లాన్ చేద్దాం వెరీ ఇంట్రెస్టింగ్ నైస్ ఆ చెప్పండి ఆరో వాడు చెప్పండి ఏంటి మీరు అసలు ఏం చేశారు వాళ్ళందరినీ పాపం అదే చెప్పేస్తే ఆయన నాన్నగారు టెన్షన్ పడుతుంది కాంపిటీ లో జెన్యున్ గా అసలు ఏంటండి ఏం జరిగిందంటే సినిమా ఇలా స్టార్ట్ అవుతుందండి తర్వాత ఇంటర్వ్యూల్ కండి అని మొత్తం చెప్పేస్తే అలాగే ఉంటాడా కార్తికేయ ఆన్ సెట్ కొంచెం అమాయకుడే అమాయకుడేనా ఎంతైనా నాని నువ్వు చాలా తెలివైన ఈ ముందర ఎవరైనా అమాయకులే అందుకనే యువర్ ద గ్యాంగ్ లీడర్ అమాయకులగా అనిపిస్తాడు నటిస్తాడు ఓకే సో ఆర్ఎక్స్ 100 గుణ తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఎందుకు ఇంత ఇన్స్పైర్ చేసింది ఈ నెగటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ అయినా ఎంచుకోవడానికి అంటే క్యారెక్టర్ అంత బాగుండింది బాగుండడం అంటే చాలా ఎక్సైటింగ్ ఉండింది హీరోలాగా ఎన్ని చేసినా ఈ ఛాన్స్ రాదు ఈ ఎమోషన్ పోర్ట్రే చేసే ఛాన్స్ అదంతా కాదులే కానీ నీకు ఇలా సుమతో ఇంటర్వ్యూ ఉంటుందని ముందే తెలుసు అందుకని రీజన్ అలా అటు నాన్నగారు పక్కన మధ్యలో మీరు ఇటు నేను ఇలా కూర్చునే ఛాన్స్ వస్తుందని అప్పుడే చూసావు ముందు చూపు రైట్ ఫ్యూచర్ ఉంది కురా ఇంతకి ఏం చేశారో చెప్పరుగా మీరు వాళ్ళ మీద ఎలాంటి విలనిజంలు చేశారో మేము సినిమాలో చూడాల్సింది ఓకే లేకపోతే ఇంతమంది ఇలా పగ పట్టారు అంటే గట్టిగా ఉంటది కదా మీరు ఎవరి మీద పగ పట్టారా మీ చిన్నతనంలో లేదా పెద్దగా అయిన తర్వాత యూ హ్యాడ్ నా మీద పగ పట్టారు మీ మీద పగ పట్టారా ఎవరు ఈ సినిమాలో కాదు నేను రియల్ లైఫ్ లో అడుగుతున్నా రియల్ లైఫ్ లోనా లేదండి ఇంకా పగ పట్టేంత ఏం చేయలేదు నేను యు మీన్ నో గర్ల్ ఫ్రెండ్స్ రగులుతుంది మొగలి పొద పగ ఓకే సో ప్రియాంక టాలీవుడ్ లో ఫస్ట్ టైం మీరు తెరంగేట్రం చేస్తున్నారు విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సో మచ్ సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ దిస్ హోల్ టీమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యా ఇట్ వాస్ రియలీ గుడ్ ఐ వాస్ టెన్స్ ఇన్ ద బిగినింగ్ బట్ దెన్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ ఎవ్రీబడీ వెరీ ఫ్రెండ్లీ సో ఇందులో మీ క్యారెక్టర్ నేమ్ ప్రియా అవును ఇంకోటి విన్నాను మన విక్రమ్ గారి సినిమాల్లో హీరోయిన్లందరి పేర్లు ప్రియా ఇష్కులో ప్రియా మనంలో ప్రియా 24 లో కూడా ప్రియా ఉందా ఉంది అన్ని అన్ని సినిమాల్లో ప్రియా చెప్పండి సార్ ఏమిటి ప్రియాకి మీకు ఉండేటువంటి సంబంధం ఐ మీన్ వై ప్రియా నేను పట్టుకుంటా లుక్స్ లైక్ మిస్టర్ కూబా నో సంథింగ్ ఇస్ లాఫింగ్ ఐ యామ్ నాట్ డూయింగ్ ది ప్రియా కనెక్టెడ్ టు పోలండ్ రియల్ రీజన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నేమ్ ఇట్ మీన్స్ బియర్ which is it's obvious I am not going to tell the real reason ante manaki but it is one of the reasons is the sound of the name and I think Priya has a so no other name sounds beautiful Suma chandalanga not every film when you're writing
only that name comes. I always say, the girl, when the girl's part come, I by default put Priya and I keep writing. The male protagonist part, I always keep it for later because we'll want something unique. You know. This name, there is a deeper connect. I cannot deny that. Yeah. I will. That's too the personal for me. But apart from that, yeah, it's a good. It has a beautiful sound. I love the sound of Priya. Pencil Parth Sardi. ఒక్కసారి పెన్సిల్ బయటకు తీసి ప్రియ వెనకాల ఉండేటువంటి కథ ఏమై ఉంటుందో రాయాలి. ట్రై చేశా, వాళ్ళ వైఫ్ కే తెలియదు అనుకుంటా. వాళ్ళ వైఫ్ కి ఎందుకు తెలుసు? వాళ్ళ వైఫ్ ప్రియా కాదు. కాదు, సో డిఫరెంట్ మనకి స్టోరీ అర్థమైపోయింది. హౌ కమ్ షీ నోస్ అండ్ వి డోంట్ నో? ఐ యామ్ సపోర్టింగ్ హిమ్. హ? కాదు, ప్రియా గురించి ప్రియాకే తెలుసు. షీ సేడ్ షీ నోస్. ఇది ఇంగ్లీష్ సినిమా చూసి ఊరికే నవ్వే మన ప్రేక్షకులు లాగా ఒక్కసారి అట్లా టూ మచ్. ఫస్ట్ నుంచి మాత్రం ట్రావెల్ అవుతారు. ఇప్పుడు నేను చాలాసార్లు అడిగా నాకు ఇప్పుడు చెప్పలేదు, అమ్మాయికి చెప్పేసాడు. అమ్మాయికి ఏం చెప్పలేదు, నాకు అర్థమైపోయింది. 100% చెప్పాడు తనకు తెలుసు. యా నేను చెప్పను, మాట ఇచ్చారు మీరు సీక్రెట్. ఓకే, ఇంకా మన చిన్న హీరోయిన్ గారికి ఒకసారి ఇవ్వండి. హే, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఐ లైక్ టు In my home, I was playing aeroplane. First time I played with Nani sir aeroplane, I was very happy. That shot. Oh, so good. Is it on? You know, this Nani Anna, na, even pilchindi mimmalni? Nanna sleem pelaledu ippudu. Ippudu varaku? She never called me. Called me anything. Ante vachi set ku vachi adukunnaru ani chesam gaani pelavalsina avasaram raleda? Tanaku raala. Oh, okay. Meeme eppudu ala hazir anamata. Okay. Pranya, Pranya ala. He actually likes to play with kids a lot. Even in his earlier films also, we've seen that. Na illu tappipoyindi. Illu tappipoyindi. Ala. So you've seen all the previous movies of Nani, Anna, Baba, Uncle. TikTok videos avi chudalsla adripothe ee interview lo cut che madhyalo edit chesukoni aa videos cheyandi. Navi kuda rendu unnai, avi kuda cheyandi. Okay, full pedda star, TikTok star. Avuna TikTok enadi? TikTok enna? TikTok, yeah, TikTok star. Nee telugu vachunanna? Telugu raadu, you are kannadiga, you speak Kannada at home. Okay, you want to say some dialogue from this movie that you said? Amo. Yeah, yeah, last. No. Chepna, no, 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 no. Revenge. Ah, dialogue. Chepinchese. No. Imagine. Imagine. The whole thing is out. Ante na? No. Okay, no, sir. Actually, not a twist, but still. No. It is still revealing things. Yeah. Ain't sir? Ain't? Ante tana dialogue tana chapakoddu. Okay. Chapatam valla. Harikaram. ముందే సినిమా నెట్ లో లీక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చే ఛాన్స్. నేనా డైలాగ్ కదా, ఏ డైలాగ్ చెప్తుందబ్బా అనుకోగానే సడన్ గా నాకు డైలాగ్ ఫ్లాష్ అయింది. అమ్మద్దు. ఓకే సరే, ఇప్పుడు మూవీ గురించిన కొన్ని క్వశ్చన్స్ నేను అడిగాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని అడగొచ్చు క్వశ్చన్, అంటే నాట్ ఎవ్రీబడి. బట్ ఇప్పుడు ఫస్ట్ డైరెక్టర్ విక్రమ్ గారిని, ద హోల్ టీమ్ కెన్ గ్యాంగ్ అప్ అండ్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు విక్రమ్ సార్. Who is Priya? It is Priya backstory. Priya backstory. Okay, where is it? I like it. Deeper meaning only heroines ke chepta adga, but man will ask him something. Meeru mee work paranga edaina revenge meeru teechukovali anukunte Vikram gar meeda this is the right opportunity. Troubled for music or anything, you can take the revenge. Who, him? Yeah. I only troubled him. You can take revenge. Anirudh doesn't give that chance to it. ఆయన తీర్చుకుంటుంటారా రివెంజ్? ఎవరైనా మీరేం ట్రై చేయండి, నేనే లాగే ఉంటాను. సో విక్రమ్ ఏదైనా అడగాల, ఏంటి ఏమైనా ఆలోచించారా? అనిరుద్ధ్ గారి దగ్గర పెట్టుకోండి. సరే నేనే అడుగుతాను విక్రమ్ సార్, యూ హ్యాడ్ అ గ్యాంగ్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్, యు ఆల్ హ్యాడ్, సో వాట్ వాస్ యువర్ గ్యాంగ్ కాల్డ్? There was no name for the gang actually, but in school we had a set of friends who hung out all the time. In college we had a different set of friends. Okay. Yeah, and me and my cousins are very, very close. I have
I've grown up with a lot of my cousins. So we are a gang as well. So I have a lot of cousin brothers who grew up from when we were kids. And okay. Yeah, so you grew up in Kerala or in Chennai? I grew up in... I'm a hostel bred kid, so I was in the hostel most of the time. Yeah, But otherwise in Chennai. Okay. Yeah. So, konjam, actually, first of all, manam konjam. Koppar chettu kalukundam anta. Mundu corner cheyali kabatti vere question okati. Adagandi, come on, yeah. Ey, andaru prepare ayipondi vere vere vallu gurinchi oka question. Poster meda unna andarlo. Sir, same question adugutha. Andarlo evaru baga perform chesaru cinema lo? ఒకే ఒక ఆన్సర్ చెప్పాలి. ఒకటే ఆన్సర్ చెప్పాలి. పోస్టర్ లో లేని ఆడవారు కూడా అయి ఉండొచ్చు. ఆడవాడితో సహా ఎవరు బాగా పర్ఫార్మ్ ఒక పేరే చెప్పాలి. ఫస్ట్ ఐ హావ్ టు సేవ్ దిస్ ఇస్ ఎ రాపిడ్ ఫైర్ సర్. యు నో ఐ వాంట్ మై గురు ఆల్వేస్ టెల్స్ మీ యు గెట్ యువర్ కాస్ట్ రైట్ హాఫ్ యువర్ బ్యాటిల్ ఇస్ వన్ ఫర్ ఎనీ స్టోరీ గెటింగ్ యువర్ కాస్ట్ రైట్ ఇస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ సమ్ టైమ్ could have done that better, I could have done this better. This particular movie, I can proudly tell, this is my best cast. Wow! I could not have got a better cast. Every, in, from Pranya to Karthikeya to Nani, I don't have to mention. Yeah. Okay? But I have to say one thing, Nani on set, his improvisations. As a director, as a writer, director, I don't, you write a lot and then you come on set and all that. Naa gurinchi cheptunnadu konni mic lo editing lo his improvisation. Sir, I don't know, whatever you drink, you can't drink from here, no? So keep it as if you're drinking here. So his, as an actor, that's what I enjoyed the most, what he brings onto the table, what he comes with onto your set, and that small improvisations that he brings in, especially in humor, is top. It's amazing and it's beautiful to watch, and as a director, for you to sit back and just watch it unfold is such a privilege, and I'm glad that I had the privilege of directing someone as skilled and as talented as Nani. And I cannot deny that. Yeah, idi maatra editing lo I mean me okade per cheppukunna. No, next was, I have to mention about Karthikeya. I think Karthikeya, when I met him, so he was shooting in Ongole. I have a narration with Karthikeya for about an hour or so, and I came back, and so physically for me, like, okay, we needed a powerful villain. We needed someone who was physically also menacing. So he had that physicality. Okay. But when he came on to set and as a performer, it was beautiful. Wow. It was wonderful. The drama that he brought in, the conflict that he comes in, you're going to watch the film and you're going to enjoy his performance. And I can proudly tell that he is in baby steps of his career. He's just started out. He's got a way, way long ahead of it. And he's going to shine so brightly. He's got a very bright future. And he's highly, I have to say, he's also a very good guy. So for me, that is going to help him a long way in his career. Being the way that he is, he's going to really find a beautiful audience that is going to enjoy what he does. Coming to Priyanka, for me, she, right through the film, it's a first film. Not one shot has she either underperformed or overperformed. Her pitching was bang on, right through, whether it was humor, whether it was drama, whether it was romance, everywhere. The chemistry that they shared, I mean, he was way ahead. The chemistry that she also, because you've got a brilliant actor with you. For you to stand up to that is also a challenge. And for Priyanka to have, she had Lakshmi next to her, she had Saranya next to her, she had Nani next to her. I mean, all great performers, and she's doing her first film, and most of the frames have all the five of them together. Yeah. So for each of them, for especially a girl who's doing her first film, to hold her own in the frame with these stalwarts around her, I think she lived up to that challenge, and she really did so very well. So it was such, and again, I'm telling you, a girl who's going to have a very bright future. She's a wonderful girl at heart, great performer, very beautiful, and a lot of, so much more movie. We're going to see her doing a lot of movies, and we're going to enjoy her portraying a lot of characters. Thank you so much, sir. One last one, yeah? And that is her. And child actors, for me, a lot of the movies, I get annoyed when I see child actors. Yeah. I think that they overact. I think they talk too much. I think they're very annoying. I always find it very, very easy. So I had to make sure that my film, I can't do that. I mean, yeah. So I had already prepared myself thinking, okay, I have to pay a lot of attention to her and make sure that she doesn't
not even once I went up to her and said, you need to underact. No. You need to overact. Yeah. She came, she would listen to the scenario. She would, and she would just do it perfectly. Too much perfection. Yeah, which was beautiful. And it was a pleasure working with this style. And it was, again, I think a lot of directors want children in their films. So she's going to get a number of opportunities. Kanya already superstar. Yeah. Lakshmi garu ki ala assistant godugu padte tana assistant vibe chusedi. Sir, but our question remains still the same. Pick one from that poster. Idi manadi out of syllabus answer chesaru sir. Adi rapid fire. Nani. పాపం తప్పదు ఓకే పాపం తప్పదు అది ఇంకేం చెప్పినా సరే ప్రాబ్లం అవుతుంది సో వన్ క్వశ్చన్ టు అనిరుద్ ఎవరు అడుగుతారు ఎనీథింగ్ యుల్ వాంట్ టు ఆస్క్ ద గ్యాంగ్ కమ్ ఆన్ గ్యాంగ్ కుబా డు యు వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ధనుష్ యువర్ ఫ్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెష్ రిలీజ్ మై ఫస్ట్ లవర్ ఇన్ తమిళ్ ఈజ్ మై ఫస్ట్ లవర్ లవర్స్ కెన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యా But language, local language, no. Multiple. Yeah. Even if the lovers keep increasing, the first love is what will stay in the. Chalu, chalu, gande. Chalu, chalu. Na next naalu cinemalu kanrudde. Already andulo rendu ayyayi. Next naalu kada. Okay. Kuba wanted to ask something to Vikram. Yeah, of course. What is the title of your next movie and when we gonna start to shoot? Who are you casting? Title chapala? Oh, no, it's open. Adhi kaadu urike anna kubane avana kalupdam anukuna title lo. I'm still process of writing, but I need to say Kuba is doing the cinematography for it. Wow. If any other director out there is looking for Kuba to do this, I would right now say please don't. I need him for my next movie. Okay. So after about 3 movies, then you can get it. And he's been telling us to come to Poland and shoot. So the next film title is Poland Lo Papa. Yeah, maybe next movie. So shoot across the world. Oh yeah, but my film, sorry, this studio in the set. But your next film across the world. Nice, very nice. Yeah, great team, yeah. Anirudh wants to ask a question to anybody, to Priyanka. I want, we didn't ask Anirudh. Yeah. Adhi chep, adhi kesar kada, okay sir. And meer kuda adagachu. Ain ledha, I'm arojinch ledha. One favorite scene of yours in Gang Leader. Gang Leader? One scene if you have to pick. Enjoy doing re-recording, re-recording for it. Don't let him too much of the same. Which scene? You tell us. Chepan. You gave me like dirty looks. Yeah. You just tell us which one. We'll understand. First, yeah. Okay, most favorite scene, I think, the first time you meet all of them together and you sit across a table. Yeah. And how you performed in that scene, I think, when I was watching that scene, for me the movie just went up one level. Oh, till then the movie was superb, but that scene was one of my favorites. And also another favorite scene of mine was just before the climax, the emotional scene between that one was Lakshmi garu. Yeah, that one. Age avutundi aa emotional deentlo adi emotional avtam. I think those two were the highlights for me in this film. That showed. Yeah, I saw the film, no? Oh. Yeah, the score. Justified what you just what you said. Amazing, yeah. Huh? Yeah. I'm just waiting to see. So first particularly Lakshmi garu scene. Yeah. Yeah, he killed it. Saw the movie. Mike. I don't know, it's okay. This is not for the. Yeah. Huh? Today we saw the movie. First thing, Uma came out. Huh. The score was beautiful. Of course, this is for the. Say it again. Look, he saw the movie today. He was checking the copy. And he came out and then he said, Vikram, the music just amazing. It lifted our film. He went on for about 5 minutes about the music. Yeah. Yeah, we are a crazy team because I work on the screen, on the pictures.
and Vikram's with sound supervisor. I don't know if I can tell her name. She's my wife. Yeah. Yeah. And he separately work on the soundtrack. So today, for the first time, we saw the movie together in both track, visual and soundtrack. Sound. Okay. Mm-hmm. And one question to Priyanka, who's going to ask? Nani? Meer adugutara? Ah, evaru adagachu. Priyanka na emaina? Any Priyanka question? Priyanka na? Yeah. Evarikaina unda emanna? No, I wanted to ask him. Him? Because he threw one to you. So I want, firstly I was telling Vikram also when I was watching the movie that you've given such a big hit over here. After that, to accept to do a antagonist role was very cool, and the way you've done it was really awesome. So what made you decide to, I'm sure people around you would have said, why do you want this? That's very common. So what was that one moment which you thought, no, I have to do this? No, I've decided on the spot itself. Sir asked me to take 2 days time. Because I was scared to take 2 days time because I was scared people will pollute my mind. I was scared of missing out this. So after I said yes also, stupid, why did you do this? I heard this. But then that after he finished this, my character is one thing, but being part of the script was more important for me. I did not want to be missing out the opportunity of being part of such an amazing script and these two people. Super. Great, super decision. Okay, so one question to Priyanka and then we'll wind up. When I met Karthikeya That evening in narration, one of the first things I have to say is, I'm a big Nani fan. So he was Nani fan. He's telling me, I cannot, why didn't I get a chance to act with Nani sir again? I don't know. He basically did it for to be in screen with Nani. Nani, yeah, he's okay. So honest about it that day. Yeah. Priyanka? Yes, Priyanka. Yes. So was it hard working with Nani or with Karthikeya or Vikram sir? It was not hard. You have to select not one. Easy types, but I learned so many things. Vikram sir taught me actually. Vikram sir taught me acting. Hey, matam English interview ayipothe. I think matam English interview. Telugulo. Cheppandi. Em cheppali? అదే మీకు ఏది కష్టంగా అనిపించింది? కష్టంగా అనిపించలేదు. ఐ వాస్ నాట్ ఐ వాస్ స్కేర్డ్ ఇనిషియలీ, దెన్ లేటర్ ఆన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో పర్లేదు, కొంచెం రావచ్చు. ఓకే, సో లేటర్ ఆన్ ఎవ్రీబడి బికేమ్ ఫ్రెండ్లీ, దెన్ వి బికేమ్ ఫ్యామిలీ. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ దెమ్. Okay. I was little scared to act with Nani than Sarani Mam and Lakshmi Mam. You used to tease me in all ways. Teasing? I heard that. Yeah, that always is for fun, to make her comfortable. Teasing? Aye, konjam chennula perugutadi. Etla? Maaliki ichina joke lesa ante outa. Nenu adi andarlo andaru enjoy cheyali. Ivu tension padedi. Now you are okay? Now I'm okay. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకా సినిమా చూడండి వాళ్ళు, తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో గ్యాంగ్ లీడర్ సినిమాని చూడండి. ఇక్కడ గ్యాంగ్ లో కొంతమందిని మాత్రమే కలిసాము, ఇంకా చాలా మంది ఉన్నారు మీరు కలవాల్సిన వాళ్ళు, వాళ్ళని కూడా కలుద్దురు కానీ ఓన్లీ ఇన్ థియేటర్. సో థ్యాంక్ యూ సో మచ్ నాని, థ్యాంక్ యూ విక్రమ్ సార్, థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ కూబా, కార్తికేయ, ప్రియాంక అండ్ అమ్ము, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం థియేటర్స్ లో గ్యాంగ్ లీడర్.